నాలుగు కోట్లు వెచ్చించి నిర్మించినా నడిచేందుకు వీలులేని దుస్థితిలో రోడ్డు మార్గం వింజుమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీరిది ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వాలు కృషి చేస్తున్న కింది స్థాయి అధికారులు పాలకుల వ్యవహార శైలి పేద ప్రజలకు శాపంగా మారుతుంది ఫలితంగా ప్రభుత్వ లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నీరుగారిపోతున్నాయి మండల కేంద్రమైన వింజుమూరుకు సమీపంలో కావలి కడప ప్రధాన రహదారి వెంబడి సుమారు రెండున్నరేళ్ల క్రితం నాలుగు కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులు వెచ్చించి ముప్పై పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది అయితే నాటి నుండి నేటి వరకు కూడా హాస్పిటల్కి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో రోగుల అవస్థలు వర్ణాతీతంగా మారాయి ఇప్పటికీ అరకొరగా ఉన్న వైద్యులతో పాటు హాస్పిటల్ సిబ్బంది సైతం వర్షాకాలంలో ఈ రోడ్డుపై హాస్పిటల్కి వెళ్లాలంటే సర్కస్ ఫిట్లు తప్పడం లేదు చిత్రంగా మారిన రోడ్లతో హాస్పిటల్ వైద్యం కోసం తరలివచ్చే రోగులు అల్లాడిపోతున్నారు ఎక్కడ జారి పడిపోతామో అని ఆందోళన చెందుతున్నారు స్పత్రికి వస్తుంటు సారు రోడ్డు బాగాలేదు సారు ఎట్నాడ పోవాలి దాని పట్టడానికి కూడా లేదు మనం మూడు రోజులు ఎత్తే మూడు రోజులు పడిపోయినా సార్ ఎక్కడ దారిలో ఊర్లో కాళ్ళు లేవు సారో జార్దం కొబ్బడి నేను నడువులొప్పులు వచ్చి మళ్ళీ హాస్పిటల్ పోదాం ఇప్పుడు హాస్పిటల్ పోతుంటే పోవటానిక లేవు సారు నడుము నొప్పులు వచ్చి జ్వరం మూడు రోజుల మించి బాగలేక ఐదో రోజు యాల్చి వచ్చిన సార్ ఇంట్లోంచి బయటికి కాలు కూడా లేవు సారు పడిపోతున్నాను నమస్కారం అండి నా పేరు రాం రెడ్డి వింజమూరు ముజమూరు పట్టణ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ తరఫున గత మూడు సంవత్సరాల కింద గత ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం జరిగింది కావున ఈ హాస్పిటల్ నిర్మాణం కొరకు జరిగిందైతే కానీ సరైన సదుపాయం వైద్య సదుపాయం లేదు సరైన రోడ్డు సదుపాయం అసలు పూర్తిగా లేదు ఎక్కడో సందుల్లోనూ గొంతుల్లోనూ ఈ యొక్క కాంట్రాక్టులు సిమెంట్ రోడ్లు అన్నీ ఎల్లోగా వేసుకుంటున్నారు కానీ ఈ యొక్క నలభై వేల మంది జనాభా తిరిగేటువంటి ఈ యొక్క హాస్పిటల్కి ఇప్పటికి రోడ్డు నిర్మాణం లేదు ఎవరికి మట్టి రోడ్లు తాస్కారికంగా పోయటము వర్షం వస్తే ఎక్కడ జారిపడి ఎంతోమంది బాధపడి అంబులెన్స్ వచ్చే విధంగా కూడా లేకుండా ఎంతో కష్టాల్లో ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క దక్షిణమే అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి ఈ యొక్క కావాల్సినటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిపించి ఖచ్చితంగా ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిపితే సెంట్రల్ లైటింగ్ వేయించి మొత్తం నలభై వేల మంది జనాభాకు కూడా మన చుట్టుపక్కల మండలాలకు కూడా ఈ యొక్క హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ దీనికి సంబంధించి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని తెలియజేసుకుంటున్నాను గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితుల్లో వర్షాలు వచ్చినప్పుడల్లా ఎంతోమంది పడిపోవడం జరిగింది పేషెంట్లు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు అసలు ఈ హాస్పిటల్ ఉందనేది లేదనేది కూడా తెలియని పరిస్థితుల్లో మండల ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ అధికారులు దీన్ని గుర్తించి ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కానీ పూర్తిగా చేయగలిగి లైటింగ్ ఇచ్చి పబ్లిసిటీ చేయగలిగితేనే ఈ యొక్క హాస్పిటల్కి కట్టిన దానికి ఇది అనేది ఉంటుంది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క హాస్పిటల్కి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లా చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరితో కలిసి మేము ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ధర్నా చేసే పరిస్థితి కూడా మేము సహకరిస్తున్నామని చెప్పి చేయాలనుకుంటున్నాం కూడా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దే ఇమీడియట్గా దీన్ని రోడ్డు నిర్మాణం జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఏ ప్రభుత్వాలు అయితే పేద ప్రజల కోసం పాటుపడుతున్నాయో అందులో భాగంగా ప్రధానమైంది ఆరోగ్యం ఆ ఆరోగ్య రీచ్లో వింజమూరులో నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షలతో మహా సుందరమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ హాస్పిటల్కి రాకపోకలకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వివరిస్తున్నాను ఈ హాస్పిటల్లో సుందరమైనటువంటి హాస్పిటల్ వైద్య సిబ్బంది కావాలి రోడ్లు కావాలి రోడ్లు మట్టి రోడ్లు అనేక సార్లు వేస్తున్నారు అనేక చోట్ల కూడా రోడ్లు వేసుకున్నారు ప్రజలకు అవసరమైన చోట్ల రోడ్లు వేసేటువంటి విధానం రావాలి అనేక మంది ప్రజలు ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఈ మండల వ్యవస్థలోని ప్రజలు చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు ఈ హాస్పిటల్ పైన ఎక్కువ ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు నాలుగు చినుకులు పడిపోయిన అనేక సార్లు వేసినాయి మట్టి రోడ్లలో జారిపోతున్నాయి లోపలికి వెళ్ళాలంటే అంబులెన్స్కే కష్టంగా ఉంది ఇంకా మోటార్ సైకిల్ ఏం పడతారు నడిచిపో ఏం పోగలరు కాబట్టి ఈ హాస్పిటల్ని సుందరంగా ఉన్నటువంటి హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి సేవలు చేయాలంటే ఇరవై నాలుగు గంటలు నర్సులు డాక్టర్లు డబల్ రోడ్డు డబల్ సిమెంట్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్ వేసి ఈ ప్రజలకి సౌకర్యంగా తీసుకొని వస్తే ఆరోగ్యరీత ఈ ప్రభుత్వాలు కాపాడినట్లు అవుతుంది అనేక చోట్ల రోడ్లు వేస్తున్నారు ప్రజలు అందరూ ప్రజలు ఉపయోగించుకున్నటువంటి ఈ రోడ్లను ముఖ్యంగా తీసుకొని ఈ రోడ్లను త్వరతగెత్తిన వేసి పూర్తి చేయగలరని శ్రీ మేఘపాటి రెడ్డి గారికి గౌరవంగా గౌరవనీయులుగా వినిపిస్తున్నాము త్వరలో నియోజకవర్గంలోనే పెద్ద గ్రామము ఈ ప్రజలు చాలా పేద ప్రజానికం జీవించేటువంటివి ఈ గ్రామం ఈ గ్రామంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుచున్నటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఈ సుందరమైనటువంటి హాస్పిటల్ని సిబ్బందిని ఈ రోడ్లని కరెంటుని అన్నీ అన్వయించి చేత పేద ప్రజానీకాన్ని ఇక్కడ ఆరోగ్యం చేసుకునే విధంగా ప్రోత్సహించగలరని ప్రభుత్వ పరమైనటువంటి అందరినీ అనేక అధికారులు వస్తున్నారు పోతున్నారు అనేకసార్లు మట్టి రోడ్లు వేస్తున్నారు ఈ మట్టి రోడ్ల వల్ల ఈ వర్షం నాలుగు చినుకలు పడిన జారిపడడం అని జరుగుతుంది కాబట్టి ప్రజలకి ప్రధానమైనటువంటిది ఆరోగ్యం ఈ ఆరోగ్యం పేద ప్రజలకి ఎక్కువగా చూపించుకున్నటువంటి ప్లేస్ కాబట్టి అనేక చోట్ల రోడ్లు వేస్తున్నారు గమనిస్తున్నాము ఈ మట్టి రోడ్లని తప్పించి సిమెంట్ రోడ్లు వేసి డబల్ సిమెంట్ రోడ్లు వేసి సెంటర్ లైటింగ్ వేసి మాపులు కూడా పేద ప్రజలు పోయే హాస్పిటల్లో ఆరోగ్యం చూసుకున్నటువంటి ధోరణి తీసుకెళ్ళి కానీ మా ఎమ్మెల్యే గారిని గౌరవంగా అభినంద కోరుచున్నాం